వేదంలో ఉపయోగించేటటువంటి పదముల యొక్క అర్థములు తెలియాలి అంటే దానికి ఉండే నిఘంటు సమానమైన గ్రంథం ఇది అంటే నిరుక్తం. అప్పుడు వేదార్థం బాగా తెలుస్తుంది, చెప్తున్న మంత్రం మీద అధికారం వస్తుంది. ఎలా పలకాలో అలా పలుకుతాడు, శిక్షాశాస్త్రం తెలుసు కాబట్టి. దేవతల యొక్క అనుగ్రహాన్ని వశం చేసుకుంటాడు అప్పుడు, వాక్కు చేత సాధిస్తాడు కార్యాన్ని. ఇప్పుడు అటువంటి చాలా గొప్పదైన నిరుక్తాన్ని వశిష్ఠుడి దగ్గరే నేర్చుకున్నాడు. అలాగే జ్యోతిషం, జ్యోతిషం వేదపురుషుడికి నేత్రస్థానంలో ఉంటుంది. ఈ కన్ను ఉందనుకోండి, నేను దూరంగా ఉన్నది చూడగలుగుతాను, ఇక్కడ కూర్చుని ఎక్కడో వెలుగుతున్న దీపాన్ని చూస్తున్నాను. కన్నులు లేవనుకోండి, దూరంగా ఉన్నదాన్ని చూడలేడు, తడువుకుని బ్రతకాలి. జ్యోతిషం ఏం చేస్తుందంటే, ప్రధానంగా నువ్వు ఏ కర్మలను ఏ కాలమునందు అనుష్ఠించి దేవతల యొక్క అనుగ్రహమును పొందవచ్చో లెక్క కట్టి కాలమును గణన చేసి ముందుకి చూస్తుంది, గ్రహముల యొక్క కదలికలని తెలుసుకుంటుంది. తెలుసుకుని శుభాశుభ ఫలితములలో అశుభాన్ని పరిహరించుకుని శుభాన్ని పొందడానికి, దైవ సంబంధమైన కర్మ చెయ్యడానికి యోగ్య కాలమును నిర్ణయం చేస్తూ ఉంటుంది. అలా చెయ్యాలి అంటే ముందుకి చూడగలిగిన శక్తి కలగాలి, అది జ్యోతిష శాస్త్రం అంటారు. అందుకే మహాభారతంలో భీష్ముడు ఉత్తర క్షణం వేళ్ల మీద లెక్క కట్టి చెప్తాడు, అధిక మాసాలతో పూర్తయిపోయింది అరణ్యమాస అజ్ఞాతవాసములు అంటాడు. కాలగణనము తెలుస్తుంది, అది తెలిసిన్నవాడు కాలాతీతుడు కాగలడు. జ్యోతిష శాస్త్రం భారతదేశము గర్వించదగ్గ శాస్త్రం, అది వేదపురుషుని యొక్క నేత్రస్థానం. అటువంటి జ్యోతిష శాస్త్రాన్ని వశిష్ఠుడి దగ్గరే నేర్చుకున్నాడు. అలాగే కల్పము అని ఒక అంగము వేదమునకు, కల్పము బాహుస్థానంలో ఉంటుంది. బాహువులు ఉన్నాయనుకోండి, చేతులు పని చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కల్పం ఏం చేస్తుంది అంటే, మీరు ఏదైనా ఒక గొప్ప అనుగ్రహాన్ని దేవతల ద్వారా పొందాలి అని అనుకున్నారనుకోండి, ఏదో ఒక వ్రతం చెయ్యాలి లేకపోతే ఒక హోమం చెయ్యాలి, ఆ హోమానికి ఇటకలు ఎలా పేర్చాలి, ఏవి తేవాలి, ఎంత నిడివి ఉండాలి, ఏ పదార్థములు ఉపయోగించాలి, ఏ మంత్రములను సంపుటీకరణం చెయ్యాలి, వాటిని ఎలా పలకాలి, ఏ పద్ధతిలో ఉపయోగించాలి, ఈ పదార్థం ఎప్పుడు వెయ్యాలి, ఏది ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎలా పూర్తి చెయ్యాలి, ఇవన్నీ కూడా కల్పం చెప్తుంది. అందుకే సత్యనారాయణ వ్రత కల్పము, వరలక్ష్మీ వ్రత కల్పము అంటారు. కల్పము అంటే అది అట్లు చేయవలెను అది చెప్తుంది, ఆ కర్మ విధానాన్ని చెప్తుంది. ఈ కల్పాన్నంతటినీ నేర్చుకున్నాడు, దాని మీద అధికారి మహానుభావుడు. అందుకే రాజసూయాగం చేసేటప్పుడు ధర్మరాజు గారంతటి వాడు భీష్ముణ్ణి ఏది ఎక్కడ ఎలా జరుగుతోందో అలా జరిగేటట్టుగా ఉన్నదా లేదా పరిశీలించడానికి నియామకం చేశాడు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి. ఇంత శాస్త్రపారంగతుడు. ఇవన్నీ కూడా వేదము యొక్క అంగములు అంటారు. కాబట్టి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఈ ఆరు వేదము యొక్క అంగములు. ఇక ఉపాంగములు కొన్ని ఉంటాయి, అవి న్యాయము, మీమాంస, పురాణము అని పిలుస్తారు. ఇందులో నేను పెద్ద విశేషంగా ఈ ఉపాంగముల గురించి స్పృశించను, కానీ న్యాయశాస్త్రమునకే తర్కశాస్త్రము అని పేరు. తర్కం ఏం చేస్తుందంటే, ప్రతిపాదించిన సిద్ధాంతమును రూఢము చేస్తుంది. అంటే మంగళప్రదమైన దాన్ని దేన్నైనా మీరు నిలబెట్టారనుకోండి, అది పడిపోకుండా ఆపాలి. పెళ్లి రాట అని ఒకటి వేస్తుంటారు, పెళ్లి చేసేటప్పుడు ఇంటి ముందు రాట వేస్తారు. ఆ రాట వేసేటప్పుడు ఓ గొయ్యి తీసి అందులో ఓ రాట పెట్టి ఏదో మట్టి కప్పుతారు. మట్టి కప్పిన వాడు ఏం చేస్తాడంటే, రాట పడిపోయే వరకు చూడటం కాదు, పడిపోతుందేమో తనే చూసుకుంటాడు, ఊపుతాడు. ఊపితే ఓ ఇంత గాలి వచ్చినా ఏ ఆవో వచ్చి గుద్దినా ఇది పడిపోతుంది, ఇంకా బలంగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే, నాలుగు రాళ్ళు తీసుకొచ్చి అందులో పడేస్తాడు, గుణపాన్ని వెనక్కి తిప్పి బాగా గుచ్చుతాడు, బాగా రాళ్ళు అందులో నొక్కుతాడు, పాదంతో తొక్కుతాడు, మట్టి తీసుకొచ్చి వేస్తాడు, బాగా నొక్కిన తర్వాత రాట కదుపుతాడు, కదలట్లేదు, ఇప్పుడు గుణపం పట్టుకుని లోపలికి పోతాడు. తాను ఏ రాట వేశాడో ఆ రాటని తానే కదిపి కదులుతోందని తెలుసుకుని కదలకుండా నిలబడే వరకు తానే బలవత్తరం చేస్తాడు. న్యాయశాస్త్రం అంటే తర్కము. న్యాయశాస్త్రం అంటే నేను చెప్తున్నది ఏదో న్యాయస్థానాల్లో తీర్పులకు సంబంధించింది కాదు. తర్కము అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు
నేను దీన్ని ఇలా చెప్తే అవతల వాడికి అనుమానం ఉండిపోతుందా, అనుమానం లేకుండా నివృత్తి అవడానికి ఎలా చెప్పాలి, ఆలోచన చేస్తాడు, తాను శ్రోత అవుతాడు. ఇది నేను ఇలా చెప్పాను అనుకోండి, వాళ్ళకి అనుమానం వస్తుంది, ఇది ఇలా ఎలా జరుగుతుందండి అంటారు కదా. వాడు అనుమానంతో ఇంటికి వెడితే విన్న అన్నిటికన్నా ఇది ఇలా ఎందుకు ఉండిపోయిందో చెప్పలేదే దుర్మార్గుడు అనుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఇది నేను శ్రోతనై ఏది అనుమానం ఉండిపోతుందో అది నేను గుర్తు పెట్టుకుని అనుమానం పోవడానికి బాగా రాట పాతాలి. అది పోవడానికి వీలుగా నేను సిద్ధాంతాన్ని బలపరచాలి, నేను చెప్పిన దాన్ని న్యాయంగా హేతుబద్ధంగా చెప్పాలి. అలా చెప్తే తర్కశాస్త్ర ప్రవీణుడు అంటారు. అది ఒక మాటని ఆవిష్కరించడంలో అంతటి ప్రజ్ఞాశాలి అవుతాడు. అలా కుదరదన్న నడసలు అసలు దాన్ని ప్రతిపాదన